కొన్ని టైటిల్స్ సంవత్సరాలు దశాబ్దాలు జనరేషన్లు దాటినా కూడా గుండెల్లో ఉండిపోతాయి. అలాంటి వాటిలో ఒకటి పాపం పసివాడు. ఎన్నాళ్ళు చూసినా, ఎన్నేళ్ళు చూసినా, ఎన్నిసార్లు చూసినా గుండె తడిని పెంచేటువంటి టైటిల్ ఇది. మరి ఆ టైటిల్తో ఇప్పుడు నవ్వించేందుకు వచ్చాడు. వాడి గురించి మాట్లాడుకోవాలి. మొబైల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటే క్రాంతి, డింపి. ఆరేళ్లుగా ప్రేమలో ఉంటారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఓ రోజు మనసులో మాట హీరో చెప్పేస్తాడు డింపి నువ్వు అంటే. ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పిందని చెప్పి బాధలో దేవదాసులా మారిపోతాడు క్రాంతి. మరోవైపు 30 ఏళ్ళు దాటేసినా పెళ్లి చేసుకోవేంట్రా అని చెప్పి వాళ్ళ అమ్మ. బ్రేకప్ నుంచి తేరుకోవడం కోసం అని చెప్పి, పెళ్లిగోల నుంచి బయటపడడం కోసం అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఫ్రెండ్స్తో ఉంటాడు. ఈలోగు పార్టీకి వెళ్తే అక్కడ చారు కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఉండే అపార్ట్మెంట్ ఏదో తెలుసుకుందాం అనుకుని తెలిసినా కలుసుకోలేకపోతాడు. చారును వెతికే క్రమంలో పెళ్లి చేసుకోవాలంటూ అమ్మ ఏమో స్ట్రెస్ పెంచేస్తుంది. క్రాంతి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అనూష తనతో నిశ్చితార్థం జరుగుతుండగా క్రాంతికి చారు ఎంట్రీ. ఏం జరిగింది? క్రాంతి తన మనసులో ఉన్న మాట చారుకి చెప్పాడా? చారుని ప్రేమించి తనే కావాలనుకునే రాఖీ ఎవరు? అనూష చారులలో క్రాంతి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? బ్రేకప్ చెప్పిన డింపి క్రాంతి లైఫ్లోకి మళ్ళీ వచ్చిందా, వస్తే ఎందుకు వచ్చింది? అవి బాబు చాలా క్వశ్చన్లు ఉన్నాయండి బాబు. ఇవన్నీ చూడాలంటే కనుక పాపం పసివాడు చూసేయాల్సిందే. ముగ్గురు అమ్మాయిల వల్ల ఓ అబ్బాయి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేటువంటిదే ఈ సిరీస్ సారాంశం అనమాట. అండ్ ఇక నెంబర్ 2 ఏంటంటే, సందర్భానుసారం ర్యాప్ పాటలనే కాకుండా ఓల్డ్ క్లాసిక్స్ ని వినిపించి వావ్ అనిపించారు జోస్ జిమ్మీ, మ్యూజిక్ డైరెక్టర్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కనుక సన్నివేశాలకు బలాన్ని ఇచ్చేస్తుందని చెప్పాలి. క్రాంతి చారుల మధ్య సాగేటువంటి సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కనుక వావ్ అనిపిస్తుంది మీకు కూడా. అండ్ ఇక ఫైనల్లీ చెప్పుకోవాల్సింది శ్రీరామచంద్ర పర్ఫార్మెన్స్, కామెడీ క్లైమాక్స్. పసివాడు, ఈ పాపం పసివాడు బాగా నవ్వించేస్తాడు. ఈ వీకెండ్కి బెస్ట్ టైం పాస్ అయిపోతాడు, మిస్ కాకండి.